హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. నేను వీడియో షేర్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. కార్తీక మాసంలో మొదటి సోమవారము అలానే నాగుల చవితి రెండూ కలిసి వచ్చింది. చాలా అంటే చాలా మంచి రోజు. మొదటి సోమవారము మా ఇంట్లో పూజ, అలానే గుడికి వెళ్ళాము. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోవాలి, అలానే మీ ద్వారా కూడా నాకు తెలవనివి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. వీడియో అయితే మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. నేను ఒక 2 డేస్ నుంచి కామెంట్స్కి రిప్లై అయితే నేను సరిగ్గా ఇవ్వలేకపోతున్నానండి. హోప్ అందరూ అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కజిన్ సిస్టర్ మ్యారేజ్కి సంబంధించి గౌరీదేవి పూజ మీ అందరితో షేర్ చేసుకున్నాను. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మ్యారేజ్ అంటేనే ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది హడావిడి. కొద్దిగా బిజీ అవ్వటం వల్ల నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడైతే కార్తీక మాసంలో మొదటి సోమవారము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామో చూసేద్దాము. ప్రతిరోజు నిత్యము మనము ముందుగా ఇంటి బయట ముగ్గుని వేసుకుంటాము. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గు అనేది చాలా అందంగా కలగా ఉండాలి అని అంటారు. అలానే కార్తీక మాసంలో మొదటి సోమవారం కాబట్టి నేను పొద్దున్నే గడప దగ్గర పూలతో అలానే దీపారాధన చేసుకుని అలంకరించుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. కార్తీక మాసంలో ప్రతి సోమవారము ప్రతిరోజు కూడా పువ్వు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని అంటారు. ముందుగానే మనము నేతిలో పువ్వు ఒత్తుల్ని నానబెట్టుకుని ఇలా ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా ప్రతి సోమవారము బియ్యపిండి లేదా ఉసిరి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అని అంటారు. మనకి ఉసిరికాయలు ఎక్కువగానే దొరుకుతున్నాయి, ఇబ్బంది లేదు తెచ్చుకునేదానికి అని అనుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా ఉసిరికాయ దీపారాధన చేసుకోవచ్చు. కార్తీక మాసంలో మొదటి సోమవారము నేను ఇంట్లో ముందుగా పూజకి కావాల్సిన అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుని కామాక్షి దీపారాధన ముందుగా చేసుకుని ఆ తర్వాత అటు ఇటు పెట్టుకున్న దీపాలు అలానే పూలతో అలంకరించుకుని దీపం ధూపం అన్నీ కూడా ఆ స్వామికి చూపించి ఏ పని మొదలు పెట్టాలన్నా గణపతితో మనము మొదలు పెడతాము. అలానే ఆయన అష్టోత్రం చదువుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ అష్టోత్రం పూజ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఈ పువ్వులు సిల్వర్ ఫ్లవర్స్ అండి. చాలా వీడియోస్లోనే నేను షేర్ చేశాను. మన ఛానల్ రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ డౌట్ రావచ్చు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ అండి. గణపతి దగ్గర ఇలా అష్టోత్రం పూజ చేసుకున్నాను. ప్రతిరోజు నిత్యము గణపతి అష్టోత్రం అయితే చేసుకుంటాను. మార్నింగ్ పూట పూజ చేసేటప్పుడు ఒక్కవేళ ఎప్పుడైనా హడావిడిగా దీపారాధన చేసుకుని నమస్కారం పెట్టుకుని మనం పరిగెడుతూ ఉంటాము, అలాంటప్పుడు ఒకవేళ మిస్ అయిందనుకోండి, సాయంకాలము ఖచ్చితంగా అష్టోత్రం పూజ చేసుకుంటాను. ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు, ఇంకా అది అలానే కంటిన్యూ అయిపోయింది. ఏదైనా కూడా మన మనసులో ఎలా అనుకుంటామో అలా చేసుకుంటాము. ఒక సాటిస్ఫాక్షన్ ఇలానే చెయ్యాలి అని ఎవ్వరూ చెప్పరు. టైం ఉంటే ప్రశాంతంగా చేసుకుంటాము, టైం లేదనుకోండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా సరిపోతుంది అని అంటారు.
అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి కూడా మనం చేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు గణపతి అష్టోత్తరం అయితే నేను ఇలానే చేసుకుంటానండి. గణపతి అష్టోత్తరం పూజ అయిన తర్వాత కార్తీక సోమవారము, మొదటి సోమవారము, ఆ శివయ్య ముందు ఒక ప్లేట్లో ఉసిరికాయని అలానే పువ్వు ఒత్తులు పెట్టుకుని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను. ముందుగా గణపతి పూజ అయిన తర్వాత ఇక్కడ శివయ్య దగ్గర ఉసిరి దీపారాధన చేసుకున్నాను. ముందుగానే స్వామి పటానికి, అంటే స్వామి పాదాల దగ్గర పూలతో అలంకరించుకున్నాను. మనకి ఉసిరికాయలు దొరికితే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఇలా దీపారాధన చేసుకోవచ్చు, లేదా బియ్యపిండిని సలిమిడిలాగా చేసి ప్రమిదలాగా చేసుకుని పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిది. అలానే సోమవారము ఆయనకి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలని కూడా సమర్పించాను. ఆ తర్వాత స్వామి ఎదురుగుండా ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో కొద్ది కొద్దిగా విభూది తీసుకుని శివ అష్టోత్రము, శివయ్య అష్టోత్రము చదువుకుంటూ విభూదితో అష్టోత్రం పూజ చేసుకున్నాను. హ్యాపీగా చేసుకోవచ్చండి. మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలా విభూది మనము తీసుకుని మనం పెట్టుకుంటామో, అలానే మన ఇంట్లో కూడా ఆయన ముందు ఇలా విభూతితో అష్టోత్రం పూజ చేసుకోవచ్చు. అష్టోత్రం చదవలేము అనుకోండి, ఓం నమ శివాయ అనే నామము 108 సార్లు కూడా మన మనసులో చెప్పుకుంటూ ఆ తండ్రి దగ్గర అష్టోత్రం పూజ చేసుకోవచ్చు. మనము ఎలా చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు అని ఎప్పుడు చెప్తారు. మనస్ఫూర్తిగా తృప్తిగా శ్రద్ధతో చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇలా స్వామి దగ్గర అష్టోత్రం పూజ అయిన తర్వాత ఆ తండ్రికి పాలు అలానే బెల్లము నువ్వులు కలిపిన ప్రసాదము సమర్పించాను. ఎలాగో నాగుల చవితి కాబట్టి గుడికి వెళ్ళాలి అని నేను ఈ ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇంట్లో ఇలా పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇచ్చి ఆ తర్వాత మేము గుడికి బయలుదేరాము. ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ముందుగా దీపారాధన చేసుకుని వెళ్ళాలి అని అంటారు. నేను కూడా చాలాసార్లు హడావిడిగా కంగారుగా ముందు గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాం పూజ హడావిడి లేకుండా అని అనుకుని చాలాసార్లు ఇంట్లో దీపారాధన చేయకుండా వెళ్ళాను. కానీ అలా చేయకూడదు అని అన్నారు. ముందుగా మన ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ తర్వాత గుడికి వెళ్ళాలి అని అన్నారు. పూజా మందిరంలో అన్నీ క్లీన్ చేసుకుని దీపారాధన చేసే టైం లేదనుకోండి, అట్లీస్ట్ తులసమ్మ దగ్గరైనా దీపారాధన చేసుకుని వెళ్ళాలి అని అన్నారు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. దగ్గరలో ఉన్న ఒక చిన్న టెంపుల్కి వెళ్ళి స్వామికి పాలతో అభిషేకం చేసుకున్నాము. ఎక్కువ చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్తానండి, ఎందుకంటే మన చేతులతో మనము పూజ చేసేది చాలా హ్యాపీగా తృప్తిగా అనిపిస్తుంది. ఎక్కువ అలానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కార్తీక మాసంలో మొదటి సోమవారము అలానే నాగుల చవితి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇంట్లో ఇలా పూజ చేసుకుని గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు మీరందరూ ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. శివయ్య బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి. అలానే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.